ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను మన సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నేను అరకిలో బియ్యం తీసుకున్నా. ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన, ముందు రోజు నానబెట్టిన బియ్యాన్ని చిల్లు గిన్నెలో వేసి నీళ్ళు ఉంపేసి నీళ్ళన్నీ పొయ్యి వరకు ఉంచాలి. ఈ విధంగా ఒక 15 నిమిషాలు ఉంచితే చాలు. నీళ్ళన్నీ పోయినాయేమో చూస్తాం. ఇంకాస్త పచ్చిగా అనిపిస్తే ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఒక 15 నిమిషాల నుంచి మిక్సీలో పిండి పట్టుకోవాలి. బియ్యం చాలా తడిగా ఉన్నాయనిపిస్తే ఇలా కాటన్ క్లాత్లో వేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా జల్లించుకోవాలి. అరిసెలకు పిండి రెడీ అయింది. ఇది 1/2 కేజీ పిండి. 1/2 కేజీ పిండికి 1/4 కిలో బెల్లం తీసుకున్నాను. ఇలా తురుపు పెట్టుకోవాలి సన్నగా. ఇలాచి పౌడర్ 1 స్పూన్, నువ్వులు పాకంలో వేయడానికి ఆయిల్ ప్యాకెట్. ముందుగా పాకానికి గిన్నె పెట్టుకుందాం స్టవ్ పైన. చిన్న గ్లాస్ నీళ్ళు పోయాలి. కాదు నీళ్ళు ఎక్కువ పోయొద్దు, ఎక్కువ పోసి పాకం రావడానికి చాలా సేపు అవుతుంది. పాకం ఇలా తిరిగి వస్తుంది. కరెక్ట్ పాకం అయిందేమో తెలుసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని పాకం వచ్చేసింది. ఇలా బాల్ లాగా రావాలి, రౌండ్గా వస్తే కరెక్ట్గా అరిసెలు పాకం వచ్చినట్టు. పాకాన్ని స్టవ్ పై నుంచి దించి కింద పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండి వేస్తూ కలపాలి. ఉండలు లేకుండా కలుపుతుండాలి. నెయ్యి కానీ నూనె కానీ 1 స్పూన్ వేసుకోవాలి. ఒక గంట స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని కవర్ తీసుకొని ఆయిల్ పెట్టుకొని
ఆయిల్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. బాగా పొంగుతున్నాయి అరిసెలు. అసలులోని ఆయిల్ అంతా ఈ విధంగా ఒత్తుకోవాలి. అబ్జర్వ్ అవుతుంది.